ఈవినింగ్ రోజా వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. పంచ్ పడిందంటే అది పరుచూరు వారి పటాసే, డైలాగ్ పేలిందంటే అది పరుచూరు వారి డైనమైటే. బ్రదర్స్ ఇద్దరూ అదుర్సే, ఒక బ్రదర్తో ఇప్పుడు కబుర్స్. ఓ మై గాడ్, నాకు కూడా పంచ్ డైలాగ్స్ వస్తున్నాయండి, ఎందుకు రావండి. నా ఎదురుగా ఉన్నారు స్టూడియోలో ఇప్పుడు పరుచూరు వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. మీ బిజీ షెడ్యూల్లో చిరంజీవి గారి 150th ప్రాజెక్ట్కి వర్క్ చేస్తూ కూడా మా షోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. సో కత్తి లాంటోడు ఎలా ఉన్నాడు? బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే చూడాలని ఉంది సినిమా, చూస్తుంటారు అందరూ. ఆ సినిమాలో ఎలా ఉన్నాడు చిరంజీవి గారు, అలా ఉన్నారు. ఓకే, సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు కూడా తెలుసు. సో ఎలా అనిపిస్తోంది ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నందుకు? అంటే మాకైతే అసలు కొత్తగా లేదు. ఆయన ఫస్ట్ షాట్ నుంచి మేము ఎక్కడ ఆయన సినిమాలు మానేసినప్పుడు అన్ని దాదాపు మేమే రాసాం ఆ సినిమాలని. సో మళ్ళీ కంటిన్యూషన్ లాగా ఉంది తప్ప మధ్యలో ఒక చిన్న గ్యాప్, అంటే లాంగ్ గ్యాప్ యాక్చువల్గా, అంత గ్యాప్ ఉన్నట్టే లేదు. అందరం ఆశ్చర్యపోయాం. సెట్స్లోకి వచ్చి యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఎవరు అంటే ఏ సినిమాలో చిరంజీవి మళ్ళీ గుర్తుకొచ్చారు? చాలా నీట్గా తయారయ్యి యంగ్ హీరోలాగా అలా మా కంటికి కనిపించే, అంటే స్క్రీన్ మీద కూడా అలాగే ఉంటారు కదా జనరల్గా. ఆఫ్ కోర్స్. అండ్ పెర్ఫార్మెన్స్ కూడా అసలు తడుముకోవటం లేకపోతే కొత్తగా ఉండటం అట్లా లేదు. ఒరిజినల్ స్టోరీకి దీనికి చాలా మార్పులు చేస్తున్నారట. విదిన్ ది ఫ్రేమ్ వర్క్, అంటే ఎవేగా కథకి వెళ్లకుండా ఆ విదిన్ ది ఫ్రేమ్లో కొన్ని క్యారెక్టర్లు పెట్టి, బ్రహ్మానందం గారు, రఘుబాబు, ఆలయం ఫ్రెండ్ వేషం, వీళ్ళందరూ చాలా మంచి కామెడీ ఉంది. అండ్ డైలాగ్స్ పెన్ పట్టుకున్నప్పుడు మరి మీరు ఏ అంశాలు దృష్టిలో పెట్టుకున్నారు? ఆయనకి ఈ సినిమాలో ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఏంటంటే రైతుల కోసం పోరాడే పాత్ర. ఇవాళ అసలు మేము చాలాసార్లు ఎన్నోసార్లు రాసినా సరే ఇంకా మళ్ళీ రాయమంటున్నాడు ఆయన. అంటే తను ఎంత చెబితే అంత ఉంది రైతుల గురించి. సో అందరికీ టచ్ అవ్వాలి, అందరి ప్రాబ్లమ్స్ మనం టచ్ చేయాలి, బాగా డీప్గా ఆలోచించమంటే చాలా చెప్పాం. ఇప్పటికీ ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది, అది ఇంకా 70% ఓకే అంటున్నాడు ఆయన, ఇంకా 30% చేయాలి అని. చిరంజీవి గారిని మెప్పించడమే కాకుండా చిరంజీవి గారి ఉన్న అభిమానులు అందరినీ కూడా మెప్పించగలగాలి అని అంటే అది మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక అలాంటి. అవును, సినిమాలు చిరంజీవి గారితో దాదాపు 95% హిట్లు మేము రాసినాయి. అదేంటంటే మామూలుగా ఆయనకి మాకు అట్లా కుదిరింది, ఆయన ఎలా కావాలో అలా రాయించుకోవటం, కరెక్ట్గా తప్పునే సరిదిద్దటం. ఇప్పుడు ఒక్కోసారి నేను హీరోని కదా అని ఉప్పు కూడా మిస్ అయిపోతాం, అట్లా ఉండదు ఆయన దగ్గర. కరెక్ట్గా తప్పు పట్టుకుంటాడు, దాన్ని ఎలా చేసుకోవాలో చేస్తాడు ఆయన. అలా తెలిసినట్టుగా అనిపించడు కానీ ఆయనకి అన్నీ తెలుసు, డైరెక్షన్ అన్నీ, ఇప్పుడు ఇన్ని సినిమాలు నాలెడ్జ్ ఉంది. ప్లస్ ఈ సినిమా ఆయన టచ్ చేస్తుందే ఒక మంచి ప్రాబ్లమ్ని నేను ప్రజలకు అందించాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఓకే సినిమా హీరోగా కాకుండానే, అందుకనే డ్యూయల్ క్యారెక్టర్ ఒప్పుకుంది ఆయన. ఒక క్యారెక్టర్ ఏమో తన ఫ్యాన్స్కి నచ్చేది, ఒక క్యారెక్టర్ తనకి నచ్చింది ప్రజలకు చెప్పాలనుకుంది. చిరంజీవి గారి 150th మూవీ అనగానే డైరెక్టర్ ఎవరు, స్టోరీ ఏంటి, హీరోయిన్ ఎవరు, ఇవన్నీ వచ్చాయి. సో చాలా మంది డైరెక్టర్స్ వెళ్ళి కథలు కూడా వినిపించారు, మరి పరుచూరి గారు వెళ్ళి ఏమన్నా వినిపించారా చిరంజీవి గారికి? మేమంటే మేము ఇంకో కథ అనుకున్నాము వేరేగా, అది క్లైమాక్స్ సరిగ్గా రావట్లేదని నాకు పక్కన పెట్టేసి, ఇది అనుకున్న తర్వాత దీనికి ఎలా మార్చాలి ఏంటి అని అనుకున్నప్పుడు, ఈ వినాయక్, వినాయక్ అంటే వాళ్ళ మాస్ డైరెక్టర్లో నంబర్ వన్ అసలు, అతను బాగా అసలు అంటే ఏదో మాయ చేసి సినిమా ఆడించేస్తాడు అన్న కాన్ఫిడెన్స్ జనంలో ఉంది, అంత మాస్ డైరెక్టర్ అతను. ఇది తను కూడా కూర్చుని చాలా అసలు దాదాపు అందరు ఆశ్చర్యపోతారు కానీ ఒక 6 నెలల నుంచి దీని మీద మేము 6 నెలల కృషి. గతంలో మీరిద్దరూ చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేశారు, మరి ఈసారి కూడా ఒక కథ చెప్పి ఆయన కన్విన్స్ చేయలేకపోయారా? కథ అంటే ఎక్కడో ఒక భయం వచ్చింది, దాదాపు గో అహెడ్ అనుకున్న కథే అది, మంచి కథ కూడా, కానీ చిన్న భయం, ఎందుకు ప్రూవ్డ్ సబ్జెక్ట్ ఇది, ప్లస్ నాకు మా ఆడియన్స్ తన ఫ్యాన్స్కి ఒక క్యారెక్టర్ అయితే ఒక క్యారెక్టర్ ఇట్లా ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ నేను జనాల దగ్గరికి వస్తున్నాను కనుక ఇలా చెప్పినట్టు ఉంటుందని బహుశా ఆయన మనసు అలా చెప్పు ఉంటుంది. రామ్ చరణ్ బాబు తన ప్రొడ్యూసర్ కదా, ఆయనకి తనకి నచ్చింది బాగా అది. కాస్త ఈ కత్తిలాంటి వాడిని పక్కన పెట్టేసి
పరుచూరి బ్రదర్స్ విషయం, పరుచూరి బ్రదర్స్ రచన, పరుచూరి బ్రదర్స్ అనే టైటిల్ కార్డ్ ప్రతి సినిమాలో కూడా ఉన్నటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది ఆ కార్డ్. సో ఏంటి మార్పు? ఏమైపోయిందంటే పరిశ్రమ మారిపోయింది. ఇవాళ ఇదివరకు ఏంటంటే ప్రొడక్షన్ హౌస్లు ఉండేవి. అంటే ఇప్పుడు మమ్మల్ని అడిగితే ఎక్కడున్నారు మీరంటే పిఐపిలు ఉన్నాం, పద్మాలయాలు ఉన్నాం, రామకృష్ణ స్టూడియోలు ఉన్నాం, లేదా సురేష్ ప్రొడక్షన్స్లో ఉన్నాం, లేదా డివిఎస్ ప్రొడక్షన్స్లో ఉన్నాం, ఇలా బ్యానర్ పేరు చెప్పేవాళ్ళం. ప్రొడక్షన్ ఆఫీసులు వాళ్ళు ఏంటంటే తిరుగుకున్నారు, దేవివర ప్రసాద్ వీళ్ళందరూ, వాళ్ళందరికీ మేము అసలు మేము రాయని కంపెనీ లేదు కదా. సో ఆ కంపెనీ వాళ్ళు ఏం చేశారు, మమ్మల్ని కూర్చోబెట్టి తయారు చేసి అప్పుడు హీరో దగ్గరికి వెళ్ళి కథ చెప్పి డైరెక్టర్ పెట్టుకుని ముందుకు సాగేది. ఇప్పుడు అలా లేదు, అసలు ఒకే సినిమా కదా. అప్పుడేంటి మా కృష్ణ గారు 7 సినిమాలు చేసేవారు, మా చిరంజీవి గారు కూడా 6-7 అట్లా చేస్తుండేవారు. సో ఇప్పటికప్పుడు ఆ కంపెనీ ఈ కంపెనీ అట్లా తిరుగుతూ ఉండేవాళ్ళం. అసలు ఒక సంవత్సరం అయితే 21 సినిమా రాసాం. అసలు ఆశ్చర్యం కదా, 21 ఫిల్మ్స్ ఎట్రా రాసాం. 18 ఒక సంవత్సరం అయితే 1986 అది 1200 డేస్ మై 12 హీరోస్తో. 2004 కూడా 800 డేస్ మై. అంటే ఆ రికార్డ్ అసలు ఎవరికంటే మాకు ఆ పబ్లిసిటీ మాకు పెద్ద ఇష్టం ఉండదు కనుక మేము చెప్పుకోం. కానీ న్యాయంగా అయితే అసలు 12 హీరోలతో 1200 సినిమాలు ఎవరికైనా ఉంటాయి అసలు? అదే అలా చేసేవాడు ఇప్పుడు. ఇప్పుడు ఆ ప్రొడక్షన్ హౌస్ లేకపోవటం బాగా ఇదైంది. అయితే ఒక సంవత్సరంలో ఇన్ని సినిమాలకి రాసేవారు ఇద్దరు బ్రదర్స్ కలిసి. సో ఎలాంటి డిస్కషన్స్ ఉండేవి, ఎలా కోఆర్డినేట్ చేసేసుకునేవారు? అంటే నేను ఏజీ ఆఫీస్లో పనిచేశాను, అకౌంటెంట్ జనరల్ ఆఫీస్లో. నేను ఆడిట్ ఆఫీసర్ అక్కడ. అందుకని ఏంటంటే మాకు ఎక్కడికైనా ఇన్స్పెక్షన్కి వెళ్ళాం అనుకోండి, అన్ని మాకు ఆడిట్ ఉంటుంది కదా, ప్రతి ఆఫీసు స్టేట్ గవర్నమెంట్ ఆడిట్. వెళ్ళినప్పుడు అలోకేషన్ ఆఫ్ వర్క్ అని ఉండేది మాకు. అంటే అలోకేట్ చేసుకుంటాం, నువ్వు ఈ వర్క్ నువ్వు వర్క్ అని. అది నాకు అలవాటు అయిపోయి రాగానే మా బ్రదర్ ఇంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తెలుగు వైస్ ప్రిన్సిపల్ మావాడు గోపాలకృష్ణ, నువ్వు నేను కథ రాస్తా, దాంట్లో తప్పప్పులు నువ్వు చెప్పు. అలాగే నేను కథ రాసే కనుక ఫస్ట్ వర్షన్ నువ్వు రాయి, దాని సినిమా వర్షన్ నేను రాస్తా అని ఇట్లా అలోకేట్ చేసుకునే ఉండడం. అది ఎక్కడైనా మా తమ్ముడు ఏదో ఒక కృష్ణా జిల్లాలో జరిగిందంట, అక్కడ ఇలా జరిగిందని పాయింట్ చెప్పేవాడు నాకు, దాని మీద కథ వెళ్ళేవాడు. ఇప్పుడు మా మౌన పోరాటం కానీ కర్తవ్యం కానీ ఇవన్నీ చిన్న పేపర్ కట్టింగ్, పేపర్ కట్టింగ్ తో స్క్రీన్ ప్లే చేసి సినిమాలు చేశాం కదా. పరుచూరి బ్రదర్స్ కూడా పరాయి దేశం సినిమాలు ఆ వీడియోస్ చూసి సినిమాలు రాసేవారు, ఇక్కడ కథలు రాసేవారు అని. కానీ అంటే ఇప్పుడు దీనికి చెప్తున్నా కదా, కర్తవ్యం ఏ వీడియో చూసి రాసాం? కిరణ్ బేడీనో పోలీస్ ఆఫీసర్ ఇండియాలో ఉంది కదా, ఆవిడది కదా మౌన పోరాటం. ఒరిస్సాలో ఒక అమ్మాయి, ఒక గిరిజన మహిళ ఎవడో మోసం చేస్తే మౌన పోరాటం చేసింది. అలాగే మేము డైరెక్ట్ చేసాం సురేష్ సర్పయాగం, ఒంగోలులో జరిగింది ఒక కథ చిన్నది, అది చెప్తే సినిమా చేసాం. మేము డైరెక్షన్ సోమన్ బాబు. ఎలిగేషన్ ఏంటి అంటే పరుచూరి బ్రదర్స్ టైటిల్ కార్డ్ క్రెడిట్ లైన్ వీళ్ళు తీసుకునేవాళ్ళు, కానీ రాసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ఒక ఫ్యాక్టరీ లాగా అక్కడ రాసేంత మంది రైటర్లే వీళ్ళ దగ్గర ఉన్నారు అనేది. అసలు ఎందుకంటే మా దగ్గర అసిస్టెంట్లు ప్రసన్న కృష్ణమల్లి, వీరు పోట్ల, వీళ్ళు ఏం చేసి చాలామంది. ఇప్పుడు కూడా జరుగుతుంది ఏంటంటే ఒక రైటర్కి అసిస్టెంట్లు ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ మా అసిస్టెంట్లు ఎప్పుడు డైరెక్టర్ సినిమా ప్రొడ్యూసర్ దగ్గర ఉండేవాళ్ళు, మేము చూపించేసేవాళ్ళం వెళ్ళి వీళ్ళు మా అసిస్టెంట్లు, వీళ్ళు ఏదైనా ప్రతిభ ఉంటే పెట్టుకోండి రైట్ ఫ్రమ్ స్టార్ట్. చెప్పమానండి ఎవరినైనా, మేము అట్లా తీసుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు చాలామంది రైటర్స్ ఉన్నారు కదా, నాకు తెలుసు ఎవరి దగ్గర ఏమైనా పనిచేస్తున్నారు, వాళ్ళు రూముల్లో ఉంటారు పాపం. నేను అట్లా చేయలేదు. మీరు సౌమ్యంగా మీ బ్రదర్ కొంచెం విప్లవాత్మకంగా అలాగే ఉంటున్నారా? అలాగే ఉండేవాడు. ఓకే, ఎలా సింక్ ఇద్దరికి 40 సుదీర్ఘ ప్రయాణం ఇండస్ట్రీలో? అంటే నేను మా మదర్ చెప్పేది అంటే, రే గోపాలకృష్ణ కొంచెం కోపం ఎక్కువ, అడి అన్నా నువ్వు అన్నాను నాకు మాట ఆయన అన్న ఉట్టించుకున్నాను నా చేత. మా మదరు చాలా అంటే మామూలు చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోండి మాది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చదువు అప్పుడు ఎవరు మా పూర్వీకులు ఎవ్వరు చదువులేదు, నన్ను మరి మా మదరే చదివించింది. అప్పుడే నాటకాలు వేసాను నేను బందర్ హిందూ కాలేజీలో. అలా వచ్చి ఇక్కడ మళ్ళీ రవీంద్రభారతి లేయటం, నాటకాల ద్వారానే సినిమాలోకి వచ్చాం. నేను ఎక్కువ నాటకాలు రాశాను,
నా నాటకాలు కూడా చాలా సినిమాలు కూడా అయినాయి. అండి అది మా మహాభారతం, కలియుగ మహాభారతం అన్ని దాదాపు 7-8 నాటకాలు అయినాయి. ఓకే, సో నాటకాల ద్వారా సినిమాల్లోకి వచ్చారు ఇద్దరు. కానీ ముందుగా గోపాలకృష్ణ గారే ఎంట్రీ ఇచ్చారు. కాదు, నేను తెలిసిన వాళ్ళు ఫస్ట్ తెలిసిన వాళ్ళు 78 లో 77-78. ఓకే, అది రిలీజ్ అయిన తర్వాత నాకేంటంటే కరెక్ట్ గా అప్పుడే ప్రమోషన్ కూడా వచ్చింది. ప్రమోషన్ అంటే గెజిటెడ్ ర్యాంక్. అది మామూలు క్లరికల్ ర్యాంక్ అయితే సెలవు పెడితే ఎవరైనా ఇస్తారు, గెజిటెడ్ ర్యాంక్ అనగానే డైరెక్ట్ ఏజీ ఇవ్వాలి లీవ్. ఇక కుదిరే పని కాదని ఎలాగే ఎలాగే అనుకుంటే మా తమ్ముడికి కూడా ఇంట్రెస్ట్ ఉంది, పాటలు రాస్తాడు వీడని ఇద్దరం, మావాడు సెలవు పెట్టేస్తాడు అయితే నేను పెడతాను సెలవు అని అప్పుడు ఇద్దరం. అప్పుడు కరెక్ట్గా రామారావు పిలిచారు మమ్మల్ని, ఆయనే కదా పెట్టాడు పరిచయం. అవును, సో మీ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయా సినిమా విషయాల్లో? సినిమా విషయాలు అబ్బు, మరీ సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్లో అయితే అంటే చాలా కథలు రాశాం కదా, ఆ కథలో నాది ఏదైనా తప్పు అన్నా ఇప్పుడు నేను కొన్ని సూత్రాలు ఉంటాయి సినిమాకి. ఇప్పుడు సెంటిమెంటు సస్పెన్స్ ఒక్క వరలో ఇవ్వడం, ఎందుకనంటే హ్యూమన్ మైండ్ సస్పెన్స్తో ప్రియాక్యుపై ఉన్నప్పుడు కళ్ళము నీళ్ళు రావు, అదే కామెడీ ఉన్నప్పుడు కళ్ళము నీళ్ళు వస్తాయి, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి అంటారు. అది అందుకని సస్పెన్స్ నడుస్తున్నప్పుడు సెంటిమెంట్ చేయకూడదు. ఇవన్నీ నేను చెప్పిన తర్వాత వాడికి అలవాటు అయిపోయినాయి. మొట్టమొదటి పొట్లాడినా, తర్వాత మా అన్నయ్య కరెక్టే అని. మా వాడికి ఏంటంటే విచిత్రమైన డైలాగులు రాస్తాడు. ఎగ్జాంపుల్, రౌడీ ఇన్స్పెక్టర్లో ఒంటి మీద కాకి బట్టలు తీస్తే నీకంటే పెద్ద రౌడీని రా, ఎక్కడ కొట్టుకుందాం చెప్పు, జగదాంబ సెంటరా అంటాడు. నువ్వు ఏం మాట్లాడరా బాబు అన్న, నీకు తెలియదు ఈ మాస్క్ నొస్తే అనేవాడు. సరే నేను చాలా కట్ చేసి కొన్నించేవాడిని. ఆ తర్వాత అసలు తోడగొడితే సౌండ్ తెచ్చిపోతామని సంసమారెడ్డిలో, మొక్కే కదని పీకేస్తే పేగొస్తా అని ఇందరిలో, అట్లా ఏడేలా చూసినా జనంలో గడిపోయి పైగానే వాటికి ప్యారడీలు వచ్చేస్తున్నాయి. అప్పుడు నేను అనుకున్నా చాలా తప్పు చేసిన, చాలా కట్ చేసేసాను అనవసరంగా. మళ్ళీ ఇప్పుడు వినాయక అడుగుతున్నాడు ఇంకా గోపాలకృష్ణ, మీరు అసలు ఆడు పేజీలు పేజీలు రాసేస్తున్నాడు ఈ ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్ చాలా మంచి రాశాడు. అంటే అవి ఆ డైలాగ్స్ ఏంటంటే చిరంజీవి గారు అభిమానులకు ఇష్టం, ఆయన అంటాడు గ్యారంటీగా, ఎందుకంటే ఇందరిలో అవి చూశారు కదా వాళ్ళు. మీరు పంచ్లో రాస్తారా? నేను నాకేంటంటే కామెడీ, సెంటిమెంట్, రొమాన్స్, నేను ఈ మూడు ఏ సినిమా అయినా. మా వాడు ఏంటంటే ఏంటంటాం మేము హీరో వెళ్ళిన కొట్టుకునే సున్నం సీన్లు, సున్నం అంటే సున్నం సీన్ అంటాం మేము, సున్నం సీన్లు ఏది హీరో వెళ్ళను ఓ పే పేజీలు పేజీలు మాట్లాడుకుంటారు, జనం సపోర్ట్ కొడుతుంటారు. ఎందుకని సున్నం సీన్? దానికి ఏంటి స్పెషల్? అంటే సున్నం, నువ్వేంట్రా, నువ్వేంటి గొప్ప అని వీడంటే, అంటే నువ్వేం గొప్ప అని నువ్వు అది. ఇప్పుడు యాక్చువల్గా రామరావణ యుద్ధం కాకుండా రాముడు హనుమంతుడి మధ్య, అర్జునుడికి కృష్ణుడి మధ్య యుద్ధాలు వచ్చినాయి. వచ్చినప్పుడు ఏం చెప్పుకున్నారు మన పురాణాల్లో లేనిది అసలు ఎక్కడే లేదు. అక్కడ నా నువ్వేం చేసావంట, ఆ చుట్టుచాడు నువ్వు చంపావు కదా అనకూడదు, అంత భక్తుడు అంటాడు. అట్లాంటి అవన్నీ మేము తీసుకుని అట్లా రాసేవాడు గోపాలకృష్ణ. మీ శిష్యులు కూడా ఇప్పుడు చాలా స్టార్ హీరోలను డైరెక్ట్ చేస్తున్నారు. అవును, విరుపాటు చేశాడు పోసాని కృష్ణముడు అయితే పెద్ద ఆర్టిస్ట్ అయిపోయాడు కదా. ఇప్పుడు అదే పోసాని మీ దగ్గర శిష్యరికం చేశారు, అప్పుడు కూడా ఇలాగే ఉండేవారు ఆయన? కొంచెం ఉండేవాడు కానీ నన్ను గురువుగా ఎక్కువ. నేనేంటంటే నేను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళేవాడిని, వెళ్ళినప్పుడే తీసుకెళ్ళేవాడిని నాతో. నాకు బాగా శిష్యుడు, నాకు మంచి శిష్యుడు. అలాగే ఇప్పుడు ప్రేమరాజు అని అతను ఒక అసిస్టెంట్, అతను ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు నగరం నిద్రపోతున్న వాళ్ళ ఆకాశం శాఖ. ఇప్పుడు శరణం గచ్చామని చాలా గొప్ప సినిమా అది. ఎలా అనిపిస్తుంది పరిచయం వెంకటేశ్వర గారు మీకు, మీ శిష్యులు వాళ్ళ శిష్యులు అందరూ ఈ రకంగా ఉంటుంది కదా? బిడ్డల పైకి వచ్చిన శిష్యుల పైకి వచ్చిన ఒకటే. ఎవరు నాకేంటంటే ఇంతకంటే తెలియదు, వ్యవసాయం తెలియదు, ఏమీ తెలియదు. చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, నాటకాలు వేసాం, నాటకాల వల్ల సినిమాల్లోకి వచ్చాం. తర్వాత ఏంటంటే విద్య తెలిసినప్పుడు ఆ విద్య చెప్పాలంటారు, మనతో వెళ్ళిపోకూడదు కదా. నాకు నిజంగానే సినిమాలో అంటే 350 సినిమాలు రాసినప్పుడు, ఇప్పుడు గోపాలకృష్ణ పొద్దున్న చెప్తున్నాడు
348 ఇది అవుతుంది మా సిద్ధార్థ అని ఆ సినిమా రిలీజ్ అవుతుంది రేపు. 49 అయితే రేపు 350 చిరంజీవి గారు దయ్యేట్టు చూద్దామని. మధ్యలో ఏమున్నాయంటే ఉన్నాయరా అన్న, సడన్గా వచ్చామట్లా రిలీజ్ అయిపోతాయి అన్న. అప్పుడు అది 350 దాటిపోతుంది. ఓకే, పొద్దునే చెప్తున్నాడు నాకు మావాడు. సో 351 మూవీ చిరంజీవి గారు అవుతుంది. అదే ఇంకా తెలియదు అది, అంటే రిలీజ్ని బట్టి. ఓకే, మీరు ఒక రైటర్గా, ఒక యాక్టర్గా, ఒక డైరెక్టర్గా ఈ పాత్రను పోషించారు, మరి ప్రొడ్యూసర్గా ఎందుకు చేయలేదు? ప్రొడ్యూసర్గా అంటే మాకు యాక్చువల్గా అయితే సోహన్ బాబు గారు మాకు ఆఫర్ ఇచ్చారు. రెండు మంచి కథలు రాసానికి, సర్పయాగం, దోష నిర్దోష. అప్పుడు మాకు ఫోన్ చేసి, నేను రిటైర్ అయిపోయేప్పుడు గౌరవంగా రిటైర్ అయ్యి చేశారు నన్ను, మంచి హిట్ సినిమాలు రాసి మీకు ఫ్రీగా యాక్ట్ చేస్తాను చేసుకోండి అన్నాడు ఆయన. రాఘవేంద్రరావు కూడా ఏం చేయండి అన్నాడు, మాకు వ్యాపారం కలిసి రాదండి, అది వద్దు మాకు. ఎందుకని కలిసి రాదు అసలు, అది ట్రై చేయలేదు కదా. అంటే ఫిక్స్ అయిపోయాను నేను ఇంకా, మాకు అంటే గోపాలకృష్ణ బాగా జాతకాలు అన్నీ చదువుతాడు, బాగా చెప్తాడు, అది తెలిసిపోతుంటుందమ్మా మన లైఫ్లో, మన ట్రావెలింగ్లోనే మనం ఏదైనా చిన్న చిన్న ఆస్తులు కొంటాం, అవి ఎక్కడ కలిసి వచ్చింది ఎక్కడ పోయింది తెలిసిపోతుంది కదా మనకి. సో అలా బేరీస్ వేస్తున్నారు, వద్దులేదు అని చూడకూడదు. ఓకే, సో మీరిద్దరూ కలిసి 9 ఫిల్మ్స్ డైరెక్ట్ చేశారు. ప్రజాస్వామ్యం చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత ఇది సర్పయాగం 100 డేస్ ఫంక్షన్ చేశారు కదా, ప్రజాస్వామ్యం చేశారు, సర్పయాగం చేశారు, పలేతమ్ముడు అడిగినప్పుడు తీలా. అంటే మీరు అనుకున్న హిట్ అవ్వలేదేమో అందుకే మళ్ళీ డైరెక్ట్ చేయడం కూడా మానేశారేమో. కాదు, ఏమైనా అంటే మీ సినిమాలో రెగ్యులర్ హీరో ఉన్నాడో అవి 100 డేస్ ఆడినాయి. ఏది మా మైండ్లో ఇది మనం జనానికి చెప్పాలి, సోషల్ అవేర్నెస్ కోసం ట్రై చేసిన అయ్యాడల. ఎన్ని కథలు ఇప్పటికీ మీ దగ్గర ఉండుంటాయి? ఇప్పుడు ఉన్నాయి కదా, అంటే ఒక 7-8 ఉంటాయిలేండి, అంతకంటే ఉండవు. అంటే నచ్చి అక్కడ పెట్టేసి అట్లా ఉంటాయి, అవి అడుగుతుంటారు. ట్రెండ్ చూస్తే ఎలా ఉందంటే అండి, ఒక హీరోని దృష్టిలో పెట్టుకొని కథలు రాస్తున్నారు. సో అది మంచి పరిణామేనా? అంటే తప్పదు, సినిమా ఆడాలంటే అతని బాడీ లాంగ్వేజ్ దగ్గరికి వెళ్ళకపోతే. ఇప్పుడు రెండు పద్ధతులు అమ్మా, క్యారెక్టర్ దగ్గరికి ఆర్టిస్ట్ అన్నా రావాలి, లేదా ఆర్టిస్ట్ దగ్గర క్యారెక్టర్ వెళ్ళాలి. ఇది రెండోది ఎక్కువగా ఉందనుకోండి, అంటే క్యారెక్టరే ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఆర్టిస్ట్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఇప్పుడు నాగార్జున, అన్నమయ్య అట్లాంటివి వేసాడు, మిగతా హీరో అంతమంది వేయలేదుగా. ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నాడు, మళ్ళీ లేకపోతే బాలకృష్ణ చేశాడు. ఇప్పుడు యాక్చువల్గా ఉయ్యాలో నరసింహారెడ్డి మేము చేసుకుంటే చిరంజీవి గారు అది చేసేవాడు కదా, గొప్ప సినిమా అయ్యేది. మరి స్క్రిప్ట్ రెడీగా ఉంది, అది నిన్న మొన్న కూడా అనుకున్నాం, చాలా గొప్ప సినిమా, హై బడ్జెట్, అది బ్రిటిషర్స్ వెళ్ళంతా ఉంటారు కదా, 1948లో అది, 1848లో అది కథ అది. ఇప్పుడు మీ దగ్గర 7 కథలు ఉన్నాయంటున్నారు కదా, మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకొని కథ రాయలేదు, ఒక అంశం తీసుకున్నారు, దాన్ని మీరు ఒక కథగా మలిచారు. సో ఆ కథలకి ఏ హీరో అయినా, ఫలానా వాళ్ళైనా పెట్టి తీయొచ్చు అని అనుకోవాలి, కానీ ఈ హీరోనే దృష్టిలో పెట్టుకొని నేను ఒక కథ రాస్తాను అని అంటే. అంటే ఏంటంటే, మేము రైటర్గా పుట్టినప్పటి నుంచి ఏ ఆఫీసుకి వెళ్ళి బిల్లు కొట్టి మా దగ్గర కథ ఉందని అడగల, అలా భగవంతుడు మమ్మల్ని అట్లా ఆశీర్వదించాడు. అందుకని అలవాటు లేదు అసలు. ఇప్పుడు బాగా కాంపౌండ్ కొన్ని ఉంటాయి, ఎంఎస్ రాజు, సురేష్ బాబు, చిరంజీవి గారు, ఈ కాంపౌండ్ ఏంటంటే నాకు బాగా అతుక్కుపోయాను నేనైతే వాళ్ళతో. ఏంటంటే చెప్పే కదా, ఇది దొరకట్లాగా ఒక ఆఫీసు తీసి, ఆఫీస్ ప్రొడక్షన్ ఆఫీసు అక్కడ ఉంటాం, ఇవాళ దిల్రాజు గారు ఆఫీసు చెప్తే పీవీపీది, అలా ఇప్పుడు దానయ్య గారు అని ఉన్నా, వీళ్ళేంటంటే ఒక హీరో, ఒక డైరెక్టర్ కుదర వాళ్ళకి. ఇదివరకేంటి, ప్రొడక్షన్ ఆఫీసులోనే కథ తయారు చేసేవాళ్ళం, చేసి వెళ్ళి ఒక హీరో చెప్పేవాళ్ళం. ఆ రోజు లేవు. ఇప్పుడు ఆ హీరో ఉంటే తప్ప ఫస్ట్ అసలు రూపాయి ఖర్చు అక్కడ పెట్టడం మొదలెట్టాలంటే ఒక హీరో డైరెక్టర్ కావాలి, లేదా ఒక పెద్ద డైరెక్టర్ డైరెక్టర్ కావాలి. అలా అయిపోయింది వ్యవస్థ. రైటర్స్కి ఎలాంటి గౌరవం ఉంది ఇప్పుడు, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు తేడా ఉంటుంది డెఫినెట్గా? అంటే తేడా అంటే, మేము సీనియర్స్గా మాకు గౌరవం ఉంటుంది. ఇప్పుడు త్రికృష్ణ శ్రీనివాస్ ఉన్నాడు, మరి మంచి బ్రహ్మాండ పంచ డైరెక్టర్ రాస్తాడు, పెద్ద డైరెక్టర్ అయ్యాడు. అలా ఇప్పుడు మా వీరుపాట్ల కూడా మంచి డైలాగ్ రాశాడు, పంచ డైలాగ్లు. అట్లా దశరథ్, అందరూ రైటర్ కమ్ వాళ్ళ
ఏ రైటర్ అయినా నేను అబ్జర్వ్ చేస్తున్నా, మా ఇప్పుడు రేపు మత్సరావన్ ఉన్నాడు, అతను కూడా డైరెక్టర్ అవుతున్నాడు. అంటే ఈ ట్రెండ్ చూసి ఈ రైటింగ్ కంటే డైరెక్టర్ అయిపోతే బాగుండు అనే ఉద్దేశంలో వెళ్ళిపోయారు అందరూ. ఇంకా అసలు రైటర్స్ ఉండరు, ఇక అందరూ రైటర్ కమ్ డైరెక్టరే అయిపోతారు. అంతే అదే రైటర్ అవ్వాలి అని ఇండస్ట్రీకి రావాలనుకునే ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే సలహా? అంటే రైటర్ అవ్వాలని వచ్చే అంటే డైరెక్టర్ అవ్వాలని ఉద్దేశం ఉంటేనే వస్తాడు వాళ్ళ. ఎందుకంటే పరిస్థితులు అంత తెలియనాడు ఎవడో రైటర్ అవ్వలేడు, అవగాహన లేకుండా రారు కదా. సో ఇవాళ ట్రెండ్ ఎట్టు ఉంది, మనం ముందు రెండు మూడు సినిమాలు మెల్లిగా రాసి ఎవరైనా ఒక హీరోని పడేసి డైరెక్టర్ అయిపోదాం అనే దృష్టితోనే వస్తున్నారు. సో అప్పుడు కథలు కొరత అవుతుంది కదా. మరి కథలంటే ఆ హీరోకి తగ్గట్టే కదా, మనకి ఏ హీరో దొరికితే ఆ హీరో బాడీ లాంగ్వేజ్కి వెళ్ళిపోతున్నారు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటని? ఇది అంటే సురేష్ బాబు చేస్తాము, తర్వాత మన త్రినాథరావు అని ఉంటాడు, మన సినిమా చూపిస్తాం మామ, అతను కథ చాలా మంచిగా చెప్పాడు, దాన్ని స్క్రీన్ ప్లే చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు అప్పుడే రచయిత కాదు, ఏమి స్క్రీన్ ప్లే డైలాగుల కంటే మా అవసరం వాళ్ళ స్క్రీన్ ప్లే మీద ఉంది. డైలాగులు చాలా మంది రాసేస్తున్నారు ప్రతి సినిమాకి, కాపీలు చూస్తే చివరిలో ఉంటాయి, రచనా సహకారం ఒక 5-6 పేర్లు వెళ్ళిపోతుంటాయి. సో తెలియంది స్క్రిప్ట్లే, డైలాగ్స్ ఏమన్నా పంచ డైలాగులు ఏదో అది ఇది చేయగలుగుతున్నారు అందరూ. నేను స్క్రీన్ ప్లే ఓవర్ నైట్ రాదు ఎవరికి, అదొక ఆర్ట్, అది ఒక ఆర్ట్ ఫామ్ స్క్రీన్ ప్లే అనేది. అది ఎక్కువ మేము ప్రాధాన్యత ఇస్తున్నాం ఇప్పుడు దానికి. సో స్క్రీన్ ప్లే, డైరెక్టర్, యాక్టర్ పరుచూరి వెంకటేశ్వర గారితో ఇది ఇవాళ మన వీకెండ్ గెస్ట్. చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ పెద్ద థ్యాంక్స్ సార్.